తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున నిత్యం శ్రమించి అహోరాత్రులు కష్టపడి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లకు మరియు సిబ్బందికి భోజనాలు అందిస్తున్న వారికి వైద్యాధికారి డాక్టర్ ఇందిరా కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో 14 పంచాయతీలలోని ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్న 30 వైద్య సిబ్బంది మండలమంతా తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయమై తమ ఆరోగ్య వైద్య సిబ్బంది తిరుగుతుందని డాక్టర్ ఇందిరా 19 న్యూస్ కి వివరణ తెలియజేశారు. గోకవరం హాస్పిటల్ సూపరింటెండెంట్ని మా అందరికీ ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ చేస్తున్న మా సిబ్బంది అందరికీ కూడా మంగరాజు చంద్రశేఖర్ గారు భోజనం ఏర్పాటు 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఇంకా ఈ లాక్డౌన్ ఎత్తే వరకు కూడా చేస్తామని అన్నారు. చాలా మా అందరి స్టాఫ్ తరఫున ధన్యవాదాలు. ఎంపీహెచ్ఓ వైఎస్ రాయణ్ మాట్లాడుతున్నాను. ఈ COVID-19 ఈ కార్యక్రమం మొదలైన కాడి నుంచి కూడా అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. కష్టపడేటువంటి మాకు ఈ గోకవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు సహాయ సహకారాలు అందించి చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అందుకని మేము ఈ COVID-19 కంట్రోల్ కంట్రోల్లో ఉంచగలుగుతున్నాం. అదేవిధంగా మాకేంటంటే మాకు కావాల్సినటువంటి భోజనాలు కానీ టిఫిన్లు కానీ అలాగే ఇప్పటికే అవసరం అయితే అవన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ లోకల్గా అందరూ కూడా పంపిస్తున్నారండి. దాతలందరూ పంపిస్తున్నారు. దానికి వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ మా పిహెచ్సికి గాజింగం భద్రం గారు మంగరాజు చంద్రశేఖర్ గారు ఈ క్యాంప్ మొదలైన చెప్పినప్పటికీ కూడా ఆయన ఈ ఆహా మాకు భోజనాలు పంపిస్తూ మాకందరికీ కూడా సరిపడగా కూడా ఆయన పంపిస్తూ మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారండి. వారందరికీ కూడా మా పిహెచ్సి స్టాఫ్ అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి.